Welcome to ANA Top 10 News. जवहर नवोदय विद्यालय रंगारेड्डी जिल्लालो 2021-22 विद्या संवत्सरानिकि 6వ తరగతిలో ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డేనియల్ రత్నకుమార్ కోరారు. గోపన్పల్లిలోని జేఎంబి కాలనీలో మంగళవారం ఆయన ప్రవేశ ప్రక్రియను వివరించారు. తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40081 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 234152కు చేరుకుంది. ఫార్మా లైఫ్ సైన్స్ రంగంలో పేర్కొన్న రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాటిటికల్ ఫార్మా నేషనల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో 400 కోట్లతో తయారు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షల మార్కు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 43893 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,90,322కు చేరింది. నిన్న ఒక్కరోజే 508 మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం 1,20,010 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కరోనా కాలంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. ఓటు వేసేందుకు బీహారీలు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేనట్టే, ఆరంభం మరింత ఆలస్యం అయ్యేటట్టే ఉంది. అన్లాక్ నిబంధనలు పొడిగింపుతో స్కూల్ పునఃప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. అన్లాక్ 5 నిబంధనలను నవంబర్ నెలాఖరి వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లో మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 8 మంది చిన్నారులు మృతి చెందగా 120 మంది గాయపడ్డారు. పేషావర్లోని డీర్ కాలనీలలో ఒక మత పాఠశాల వద్ద ఉదయం ప్రార్థనల అనంతరం ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. భారత్ అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియన్ రక్షణ మంత్రి మార్క్ సోమవారం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై డ్రాగన్ దేశం స్పందించింది. బీజింగ్ తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య విభేదాలు రాజించడం మానుకోవాల్సిందిగా అమెరికాని కోరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి ప్రజలు లక్షలలో మరణించారు. ఈ నేపథ్యంలో యుఫాన్ అనే హార్ట్ సర్జన్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఆయనను చూసిన వైద్యులందరూ షాక్ కి గురయ్యారు. చివరికి ఆంటీబయోటిక్ మందుల ద్వారా ఇలా జరిగిందని వారు నిర్ధారించారు. భారత్ లో వాయు కాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఉపాధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తప్పుపట్టారు. తమ విదేశాంగ విధానంలో అమెరికా భారత్ సంబంధాల అత్యంత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఇవి ఇప్పటి వరకు టాప్ 10 న్యూస్. చూస్తూనే ఉండండి మీ ఏఎన్ఎన్.